వెల్కమ్ టు మై బ్లాగ్. ఈ వీడియోలో నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు చేసే పనిని చూపిస్తున్నాను. ఇది నేను నైట్ మిగిలిపోయిన అన్నం కొద్దిగా పక్కన తీసి పెట్టాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా అన్నం వేడి చేసి, అంటే అన్నం కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్కి పులిహోర కలుపుదాం, నిమ్మకాయ పులిహోర అని బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా టిఫిన్ అంటే మనకి మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా ఇడ్లీ దోశ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం. కానీ స్కూల్కి వెళ్ళేప్పుడు పిల్లలకి నేను ఎక్కువగా రైస్ ఐటమ్స్ నేను ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే తొందరగా ఆకు లేకుండా ఉంటుందని. ఇలా రాత్రి అన్నం కొద్దిగా గడ్డగా ఉంటే అది పొడి పొడిగా ఇలా చేసేసాను. అంతా మిక్స్ చేసి కొద్దిగా పక్కకు పెట్టుకుంటే చల్లారుతుందని ఇలా పక్కన పెట్టుంచాను. దీనికి పోపు పెట్టడానికి ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలంటే కుకింగ్ వీడియోస్లో చూడొచ్చు. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నిమ్మకాయ పులిహోర లేదంటే మామిడికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చింతపండు పులిహోర ఎలా గోదావరి స్టైల్లో చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ఇలా ఆయిల్ తీసుకుని దాంట్లోనే సిమ్లో పెట్టిన తర్వాత, వేడెక్కిన తర్వాత ఇలా పప్పులన్నీ వేయించాను. సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు, అన్నం మిగిలిపోయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మనం లంచ్ డిన్నర్లో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు, స్కూల్కి కూడా పంపచ్చు. ఒకవేళ లేట్ అయిపోయింది, మార్నింగ్ మాకు పని అవ్వడం అనేప్పుడు ఇలా మనం రెడీ చేసి కూడా మధ్యాహ్నం ఇలా పులిహోర లాప్ కలిపి పంపేయచ్చు. నిమ్మకాయతోటి ఎక్కువగా పులిహోర అంటే చింతపండుతోనే చేస్తారు, ఇలా నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించి ఇలా తీసేసి పప్పులు పోపు పెట్టి దీంట్లో కలిపేశాను. నేను ఇంగువ కూడా కొద్దిగా వేస్తాను దీంట్లోకి. డైలీ బ్లాగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా మీరు ఈ ఛానల్లో చూడొచ్చు, ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు. ఇలా పోపు సామాన్లన్నీ వేసేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను ఎండుమిర్చి మాత్రమే వేశాను దీంట్లో. నేను పోపు పెట్టేప్పుడు గ్యాస్ మీద అంతా పడకుండా, మళ్ళీ అంతా మనం తుడుచుకోవాల్సిన పని లేకుండా ఇలా కరివేపాకు కడిగి పక్కన పెట్టిన తర్వాత, నీళ్ళంతా పోయిన తర్వాత దీంట్లో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో వేస్తాను. ఇలా పైన అంతా పడకుండా, తుంపర్లుగా పడకుండా ఉంటుంది, గ్యాస్ అంతా చిరాగ్గా అవ్వకుండా ఉంటుంది. ఏదన్నా ఉంటే ప్లేట్కే అంటుకుపోద్ది అనమాట, నీట్గా ఉంచుకోవాలి. వర్కింగ్ ఉమెన్ ఊరికే తీసి తుడిచే టైం ఉండకపోవచ్చు, పిల్లలతో పాటు వాళ్ళు కూడా వెళ్ళాల్సిన టీచర్స్ అలా ఉంటారు, వాళ్ళకి ఈ టిప్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసాను. దీంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడంత సాల్ట్ కూడా వేసి పసుపు పచ్చి వాసన పోయే వరకు దీంట్లో ఇలానే మగ్గనిచ్చాను. ఆయిల్ ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి, చిన్న చిన్న స్పూన్లు పెట్టుంటాను కాబట్టి సరిపడేంత దీంట్లో యాడ్ చేసుకుంటాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసి పసుపు వాసన పోయిన తర్వాత దీంట్లో అంతా కలిపి దీంట్లో మిక్స్ చేసేసుకుని రెడీ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఆనియన్ రైస్, టమాటా రైస్ ఇలాంటివి ఎక్కువగా మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేస్తాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి మార్నింగ్ తింటారు వాళ్ళు. ఇడ్లీ అంటే తొందరగా ఆకలేసేస్తుంది వాళ్ళకి, 11 టైంకంతా ఆకలేసేస్తుంది. అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ టైంలో హెవీగా ఉండడానికి బ్రేక్ఫాస్ట్. నిమ్మకాయలు 2 తీసుకున్నాను, అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉన్నవి మనకి బిర్యానీలో కానీ చికెన్ పకోడా అలాంటి వాటికి వచ్చినప్పుడు నేను ఇలా తీసి పక్కన పెడతాను. ఏదైనా వాష్ చేయడానికి అలా పనికొస్తుంది, ఏదైనా ఇంట్లో నిమ్మకాయలు లేనప్పుడు మనం ఏదైనా ఇలా చేసుకోవాలంటే పనికొస్తుంది అన్నట్టు అవి తీసాను. ఒక్కటే ఉంది నిమ్మకాయ, అందుకని ఆ ముక్కలు తీసి కడిగేసి ఒకసారి వాటిని కూడా ఇలా పిండేశాను. నిమ్మకాయ రసం అంతా బాగా తొందరగా మనం గట్టిగా నొక్కాల్సిన అవసరం లేకుండా, పిండాల్సిన అవసరం లేకుండా రావాలంటే ఇలా నలిపితే, లేదంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ వేసి పెడితే 1-2 నిమిషాలు లేదంటే నిమిషము మనకి మెత్తగా జ్యూస్ లోపలి వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా పిండాల్సిన అవసరం ఉండదు వేలునొప్పి అంటేలాగా. ఇలా నిమ్మరసం అంతా దీంట్లో వేసేసి ఇలా మిక్స్ చేశాను. మనం ఏదైనా ఇలా మిక్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వెడల్పాటి దానిలో కానీ, వెడల్పాటి బేసిన్లో కానీ వేసుకుంటే మనకి చాలా చెయ్యి తిరగడానికి వాటంగా ఉంటుంది అనమాట, లేదంటే ఇటుపక్క అటుపక్క అంతా కింద మీద పడతా ఉంటుంది. వేడిగా ఉంది కాబట్టి గాడితో కలిపాను, లేదంటే నేను చేత్తోనే మిక్స్ చేస్తాను. కొద్దిగా గోరువెచ్చగా అయింది అన్నం, అందుకని చేత్తో మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా పులిహోర అవి మిక్స్ చేసేప్పుడు ఇలా చూపించినట్టు కనుక మిక్స్ చేస్తే చాలా తొందరగా మిక్స్ అవుద్ది. మామూలుగా రౌండ్గా తిప్పినట్టు, గాడితో తిప్పినట్టు కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు తొందరగా కలిసిపోద్ది అనమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంకా ఈ రొటీన్ స్టార్ట్ అవుద్ది, క్లీనింగ్ రొటీన్. ఎక్కడవక్కడ పడేసి వీటన్నింటినీ సర్దుకుని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు మిషన్లో వేసి ఇల్లు తుడిచి
ఇవన్నీ ఏ రూమ్ కా రూమ్ ఒక్కొక్కటి బెడ్షీట్స్ అన్ని మడత పెట్టి అవి అంతా సర్ది ఇవన్నీ చేసేప్పటికి 10:30 11 అవుద్ది. పిల్లలు వచ్చేది 12:30కి. ఈ లోపు నేను ఈరోజు ఆకుకూర పప్పు చేయాలని పప్పు నానబెట్టేసి ఉంచాను ముందే. అంతా ఒక్కొక్క రూమ్ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ బెడ్షీట్స్ అన్నీ సరిగ్గా వేసేసి నీట్గా పెట్టేసి ఉంచుతాను. ఇలా అంతా సర్దేసి సోఫా కవర్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ సర్దేస్తే ఇల్లంతా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. ఇల్లంతా తుడిచేసి బట్టలు కూడా మిషన్లో వేసేసాను. ఒక్కొక్క రూమ్ ముందు సర్దేస్తాను, తర్వాత కిచెన్లోకి వెళ్తాను. సడన్గా ఎవరైనా వస్తే కూడా చూడడానికి బాగోదు కదా అన్నట్టు, కాకపోతే ఎవరు రారనుకోండి మా ఇంటికి. మిషన్లో కూడా ఇలా బట్టలు వేసేసాను. బెడ్షీట్స్ ఉంటే అవి నానబెట్టి పెట్టాను. అవి నేను మామూలుగా నీళ్ళల్లోనే పిండేసి డ్రైయర్లో వేసేస్తాను, లిక్విడ్ మిగులుతుంది అని. పిల్లలు వెళ్ళాక వాళ్ళ ట్యాబ్ ల్యాప్టాప్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుంచాలి. ఈవినింగ్ వచ్చేప్పటికి 100% లేకపోతే మీ ఛార్జింగ్ పెట్టలేదు అంటారు. ఇలా వంటింట్లోకి వచ్చిన తర్వాత ఇలా మిగిలిందనమాట ఈ టిఫిన్. ఏది నేను తినేసి కొద్దిగా ఎనర్జీకి ఈ టిఫిన్ తినేసిన తర్వాత ఈ అంట్లన్నీ తోమేసి ఆకుకూర బయటికి తీసి పెట్టాను. ఆకుకూర నేను కట్ చేసిన తర్వాత కడగను, ముందే కడిగేసి ఒక స్ట్రైనర్లో కడుక్కుంటే మనకి గ్రీన్గా వాటర్లో అంతా పోకుండా ఉంటుంది. ఇలా ఆకుకూర తీసి పక్కన పెట్టేశాను. టిఫిన్ చేసిన తర్వాత అలాంటి స్ట్రైనర్లో మనం కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే సన్నగా ఉంటుంది ఇసుక దీంట్లో, అదంతా పోద్ది అనమాట. మనం ఒకటే ఒక బకెట్లోనో ఒక గిన్నెలోనో వేసి ఊరికి కడిగామంటే దాంట్లో ఇంకా ఇసుక ఉంటుంది కొద్దిగా. ఇలా మనం ట్యాప్ కింద కడిగామంటే ఇసుక అంతా పోద్ది. దానిలో గడ్డి లేదంటే చిన్నది ఏదన్నా పిచ్చాకులు అవన్నీ కలిపేసి కడతా ఉంటారు, అవన్నీ చూసుకుని ఒకసారి దాన్ని క్లీన్ చేసేసుకుంటే మనం తొందరగా మనకి వాష్ అయిపోద్ది అనమాట. ఒకటే దాంట్లో నీళ్ళు వేసి మళ్ళీ అదే నీళ్ళలో కడిగే కంటే ఇలా కడిగేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి దీంట్లో అవన్నీ వస్తుంది అనమాట, లేదంటే గ్రీన్ కలర్లో నీళ్ళల్లో అంతా పోద్ది. ఇలా అంతా నీళ్ళల్లో నేను బాగా వాష్ చేసేసాను. ఇన్ని నీళ్లు వేస్ట్ అనుకుంటే మనం తినేప్పుడు ఇసుకగా తగులుతూ ఉంటుంది, అందుకని కొద్దిగా నీళ్ళు వాడాల్సిన దగ్గర వాడాలి కాబట్టి ఇలా అంతా నేను బాగా క్లీన్ చేసేసాను మట్టి కూడా లేకుండా. మట్టి లేదు కానీ తెలుసుకోవాలంటే మనం ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇలా స్ట్రైనర్ ఇలా పైకెత్తిన తర్వాత మనకి నీళ్లు వాడేప్పుడు ఇలా చేత్తో మనం ఇలా తడుతూ ఉంటే ఇలా చేయి కడుక్కున్నట్టుగా చేస్తూ ఉంటే మనకి సన్నగా ఇసుక ఉంటే తగులుతుంది అనమాట. ఇలా చూసుకుంటే మనకి బాగా క్లీన్ అయిపోయినట్టు అర్థమవుద్ది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇంకా ఉన్న అంట్లన్నీ తోమేశాను. ఇలా ఈ క్లీనింగ్ అంతా అవడానికి 2 గంటలు పడుతుంది అనమాట. ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ ఈ కిచెన్లో అన్ని క్లీన్ చేసుకుంటూ మళ్ళీ 10:30కంతా మళ్ళీ నేను కుకింగ్ సెక్షన్కి వచ్చేయాలి. మళ్ళీ ఒక్కొక్కసారి పిల్లలు తొందరగా వస్తారు, లేదంటే 1:00 2 చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆకుకూర పప్పు ఇంకా బీట్రూట్ తాలింపు ఉంది. తాలింపు అంటేనే తన్నొప్పి, సిమ్లో పెట్టి వండాలి కాబట్టి అది. ఈలోపు 4 గంటలు తోమేసి పప్పు చేయడానికని పక్కన పెట్టాను. నేను ఇలా తయారు చేస్తాను ఆకుకూర పప్పు. ఫుల్ వీడియోస్ మీరు కుకింగ్ వీడియోస్లో కూడా వెజ్ రెసిపీస్లో చూడొచ్చు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇలా టమోటాలు 2 తీసుకున్నాను, 2.5 టమాటా దీంట్లో వేసాను. ఒక ఉల్లిపాయ దాంట్లో సగం దీంట్లో వేసాను. సగం ఉల్లిపాయ నేను పోపు పెట్టేప్పుడు తాలింపులో ఉల్లిపాయ వేస్తాను, నేతితో పాటు నేను తాలింపు పెడతాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆకుకూర పప్పు టమాటా పప్పు ఇవన్నీ మనం ఎప్పుడైనా తాలింపు పెట్టాలంటే నేతితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళైతే మొత్తం అంతా నేతితోనే పెట్టచ్చు, లేదంటే కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసి పెట్టుకోవచ్చు. ఇలా అడుగును ఎందుకు వేస్తున్నానంటే మనం పప్పు ముందు వేసామంటే ఒక్కొక్కసారి ఎక్కువ విజిల్ వచ్చినా నీళ్ళు తక్కువైనా పప్పు మాడిపోద్ది, పప్పు మాడిన వాసన వస్తుంది. అందుకని ముందు మనం వేసుకునే వెజ్జీస్ దాన్ని వేసేసి దానిపైన ఇలా పైన మనం పప్పు వేసుకుంటే కనుక, ఇప్పుడు టమోటా పప్పు అయితే మనం అన్ని టమోటాలు ముందు కింద వేసేసి దానిపైన పప్పు వేసుకుంటే మనకి పప్పు మాడకుండా ఉంటుంది అనమాట, ఒకవేళ 1-2 విజిల్స్ ఎక్కువ పెట్టినా కానీ. ఇలా అంతా చెత్త అంతా తీసేసి చూసుకుంటూ దానిలో పిచ్చాకులు ఏమన్నా ఉంటే తీసేసి గడ్డి అవన్నీ ఉంటే చూసుకుంటూ తీసేసి ఇలా అంతా దీనిపైన వేసేసిన తర్వాత పప్పు యాడ్ చేశాను. ఇది చిరాకు అంటాము, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోనే వడలు ఎలా చేయాలనేది కూడా నేను వీడియో పెట్టాను కుకింగ్ ఛానల్లో. కుకింగ్ వీడియోస్లో మీరు ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ చెక్ చేయొచ్చు. బిర్యానీస్ కానీ ఇవన్నీ రెసిపీస్ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు
ఇలా పప్పు అంతా దీని పైన వేసేసాను. దీంట్లోనే కారం, పసుపు, సాల్ట్ కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేస్తాను. కొద్ది ఆయిల్ కూడా వేసేసి పప్పు ఉడకడానికి తొందరగా సరిపడంత కారం వేసుకుని, నేను కారం పసుపు వీటన్నింటిలో చిన్న చిన్న స్పూన్లు పెడతాను, అందుకని 1.5 టేబుల్ స్పూన్ అలా పడింది కారం. పసుపు సరిపడంత ఉప్పు దీంట్లో వేసేసి కొద్దిగా నూనె వేసి కొద్దిగా నీళ్ళు మళ్ళీ యాడ్ చేశాను. పప్పు నానబెట్టినప్పుడు ఉన్న నీళ్ళు ఇంకొద్దిగా నీళ్ళు వేసి దీంట్లో పప్పు ఉడకడానికి పెట్టేశాను. ఇది మనం కుక్కర్ పెట్టుకునే మన కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. కొంతమందికి 3 విజిల్ ఉడికిపోద్ది, కొంతమంది 5 విజిల్స్ ఉడుకుద్ది. అలా ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా బీట్రూట్ తాలింపుకని తీశాను. మనం అంట్లు వంట చేసేప్పుడు ఎప్పటికప్పుడు కడిగాల్సిన, అంటే చింతపండు పులుసు తీసినవి ఇలాంటి చిన్న చిన్నవి ప్లాస్టిక్ ఇవన్నీ కడిగాల్సినవి కడిగేస్తే మనకి సింక్ అంతా నిండిపోకుండా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నానికి డబ్బులు అంట్లే కూర్చుంటాయి అన్నమాట. ఇది కొద్దిగా పని తక్కువ అవడానికి టిప్పు. ఇలా నేను బీట్రూట్ తీసుకున్నాను. దీనిపైన తొక్క అంతా తీసేసిన తర్వాత నాకు ప్రీతి జోడియాక్ మిక్సీ నాది, దాంట్లో నేను చాపర్లో దీన్ని యాడ్ చేసేసాను అన్నమాట. తొందరగా అయిపోద్ది పని. లేదంటే గ్రేట్ చేసే దాంట్లో మనం గ్రేట్ చేసుకోవాలి చేతులు నొప్పి. టైం సేవ్ అవుద్ది. చక్కగా ఒకటేలా మనం దీనికి గ్రేట్ చేసేయచ్చనమాట. ఇలా ఇదంతా తొక్క తీసేసి బీట్రూట్ ఇలా నేను చాప్ చేసి ఇలా గ్రేటర్లో నేను ఇలా చేసేసాను తురిమినట్టు అనమాట. తొందరగా అయిపోద్ది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే మనకి టైం ఎక్కువ పడుద్ది అది మగ్గడానికి మెత్తబడి. ఇలా మనం క్యారెట్ కానీ ఇది కానీ ఇలా మనం తురిమేసుకుంటే తొందరగా వద్ది, క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా మామూలుగా వెల్లుల్లి దీంట్లో వేసేసి పోపు పెట్టాను బీట్రూట్ తాలింపుకి. ఒకవైపు పప్పు విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసాను. ఇలా ఇదంతా పోపుకి వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టిన తర్వాత ఈ తురిమిన బీట్రూట్ కూడా దీంట్లో వేసేసాను. కావాలంటే మనం బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా. బియ్యం ఒక పక్క నేను నానబెట్టి పెట్టేశాను. 11:30కి రైస్ కుక్కర్లో పెడతాను. ఈలోపు పప్పు మెదిపేసి దీంట్లో పప్పు పెట్టడానికని తీసుకుని ఇటువైపు గ్యాస్ పైకి దీన్ని షిఫ్ట్ చేసేసాను. ఇది సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి కాబట్టి తాలింపులు, అంటే బెండకాయ తాలింపు, దొండకాయ ఇవన్నీ మనకి, అందుకని ఇలా పప్పు అంతా ఇలా మెదిపేశాను. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావలసినప్పుడు. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాను. కొద్దిగా నీళ్లు వేసుకుంటే మనకి పప్పు మెదపడం రాకపోయినా కానీ మెత్తగా అయిపోద్ది అన్నమాట. కింద మాడకుండా ఉంటుంది, మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా పప్పు చారులా కాకుండా. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాను. నేను పోపు పెట్టేప్పుడు ఉల్లిపాయ కూడా నేను దీంట్లో పోపులో యాడ్ చేస్తాను. ఇలా అంతా సిమ్లో పెట్టేసి పక్కన ఇంకో గ్యాస్ పైన పెట్టాను. నాది 4 బర్నర్ గ్యాస్, అందుకని చాలా పని తొందరగా అయినట్టు అవుద్ది అన్నమాట. రెండు ఉంటే కొద్దిగా లేట్ అయినట్టు ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి కాబట్టి. మీకు రివ్యూస్ ఇంకా డెమోస్లో కూడా చూడొచ్చు. మీరు డిష్ వాషర్ కానీ లేదంటే ఇలాంటి 4 బర్నర్ గ్యాస్ స్టవ్, చిమ్నీ, ఇవన్నీ ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి అనే వీడియోస్ అన్నీ డెమోస్ ఇంకా రివ్యూస్లో చూడొచ్చు. ఇలా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఇదంతా సిమ్లోనే పెట్టి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఈలోపు పోపు పెట్టడానికి ఈ పప్పు తీసి నేను పక్కన ఇంకో బర్నర్ మీద పెట్టేశాను. ఒకసారి పప్పు అయిపోద్ది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అంటే పప్పు, ఇలా తాలింపు, ఒకవైపు బ్రేక్ఫాస్ట్ దోశలు వేయడం, లేదంటే ఒకవైపు కుక్కర్ పెట్టడం, ఇవన్నీ మనకి ఒకసారి అయిపోతాయి అన్నమాట. ఒకదైన తర్వాత గ్యాస్ ఖాళీ లేదు, ఇంకొకటి కోసం వెయిట్ చేయడం, ఇలాంటి తిప్పలు ఉండకుండా ఉంటాయి. ఇలా నేను పోపు పెట్టడానికి ఒక కడాయి తీసుకుని దాంట్లోనే కొద్దిగా నూనె ఇంకా నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి ఎక్కువ ఫ్లేవర్ పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకని కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె నేను దీంట్లో కలిపాను. పప్పులో మనం గట్టి పప్పు చేసేప్పుడు ఇలా మనం నెయ్యితో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. దీంట్లోనే ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వెల్లుల్లి, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి బాగా దోరగా వేగిన తర్వాత మామూలుగానే కరివేపాకు కూడా వేసి దానిలో ఇలాగే ఇందాక నేను పులిహోర తాలింపు పెట్టినట్టు పైన ప్లేట్ పెట్టేసి నేను ఇలానే తాలింపు పెడతాను. ఎప్పుడు పెట్టినా ఆ ఫ్లేవర్ కూడా పోదు, నూనె అంతా దాని పైన అంతా పడకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా క్లీన్ చేసే పని కొద్దిగా తగ్గుద్ది. ఇలా వేగుతున్నప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసాను. పోపు దినుసులు అన్నీ వేసి ఇలానే అంతా దోరగా వేయించిన తర్వాత
పప్పు ఒక సైడ్ సిమ్లో పెట్టాను, అది బాగా మిక్స్ చేసేసి ఇలా తాలింపు వేగిన తర్వాత దాంట్లో వేసాను. ఈలోపు సిమ్లో ఇది బీట్రూట్ తాలింపు మగ్గుతుందన్నమాట. మార్నింగ్ 8:30 పిల్లలు వెళ్ళినప్పటి నుంచి నాకు మధ్యాహ్నం 11:30 వరకు ఈ పని అంతా సరిపోయిందన్నమాట. ఈలోపు నేను మిషన్లో బట్టలు వేసేసాను కదా, అది అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ వంట పని అయిపోతే మళ్ళీ వెళ్ళి బట్టలు ఆరేయాలి. ఇలానే సిమ్లో పెట్టి తాలింపు అంటే చాలా టైం తీసుకుంటుంది. సిమ్లోనే పెట్టి అది వేయించుకుంటూ ఉండాలి కాబట్టి ఇలా తురుముకున్నామంటే కొద్ది తొందరగా పని అయిపోద్ది మనకి. క్యారెట్ కానీ ఇలాంటి బీట్రూట్ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ మనకి ఇలా తురుముకుంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఉడికించి ఆ నీళ్ళన్నీ పారబోసి క్యాబేజ్ తాలింపు పెడతాం, అలా అందులో వేస్ట్ వాటర్లో అంతా పోద్ది ప్రోటీన్స్ అవన్నీ మనకి. అలా కాకుండా ఇలానే మనం తాలింపు పెట్టుకోవచ్చు. ఇవి రెసిపీస్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయొచ్చు. ఇలానే తాలింపు పెట్టేసాను. ఇంకా బీట్రూట్ లాస్ట్ ఇంకా ఆఫ్ చేసేస్తాం, కాసేపట్లో అయిపోయింది అనుకున్నప్పుడు నేను ఇలాగా పుటానాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి కలిపి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా కూడా ఉంటుంది. నేను దీని నిండా చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకొక రెసిపీకి వచ్చే అంత మిగులుంది. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి దీని నిండా చేసి పెట్టేస్తాను. అప్పటికప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి. క్యారెట్, బీట్రూట్ లేదంటే క్యాబేజ్ వీటన్నింటికి ఇలా మనం దీని పైన చల్లుకొని ఒక నిమిషం ఉంచేస్తే బాగుంటుంది. అన్నీ అయిపోయింది. కుక్కర్ కాసేపు ఉన్నాక పెడతాను అనమాట. మనం ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే ఇలాగా కిచెన్లో మనకి వంట అవగానే ఎక్కువ వంటలు ఉండకుండా ఉంటాయి. ఆ పోపు పెట్టిన కడాయి తప్పితే ఇంకా ఎక్కువ ఏం లేవు. ఇలా కుక్కర్ పెట్టడానికని పక్క నుంచే నానబెట్టి బియ్యం 11:30 పెడతాను కుక్కర్. ఈలోపు మిషన్ అయిపోవడానికి ఇంకా 10 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడ టైము. దాని తర్వాత ఈ బట్టలు టబ్బుడు బట్టలు ఆరేయాలన్నమాట. ఎక్కువ స్పేస్ ఉంటే మనం ఎలా అయినా ఆరేసేయచ్చు. నాకు ఈ బాల్కనీలో తక్కువ స్పేస్ ఉంటుంది, అందుకని ఈ స్టాండ్ మీద ఆరేసి సద్ది సద్ది ఆరేయాలి. ఇదంతా నాకు దగ్గర దగ్గర 15 మినిట్స్ వరకు టైం పడుద్ది. వంట పని ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా బట్టలు ఆరేస్తాను. ఇక్కడే కొద్దిగా ఎండ వస్తుంది అన్నమాట పిల్లలు. వీటితో పాటు ఇంకా మీరు ప్లేలిస్ట్లు ఇవన్నీ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. మనకి హెయిర్ రిమూవ్ చేసుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంకా లిప్ బామ్ ఎలా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్తో పాటు బ్లాగ్స్ చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.